చూపించిండే నా కొడుకు ఒక ఫోటో ఒకటి చూపిస్తున్నారు కానీ ఇంకా నా 5-6 ఫోటోలు ఉన్నాయి. ఆ కార్తీక్ ఉండే ఫోటోలు వాళ్ళ బ్రదర్స్ ఉండే ఫోటోలు ఉన్నాయి. ఏదో హైదరాబాద్లో కలిసినాడు ఆ ఫోటో నాకు అన్న ఈరోజు కారు తీసుకుంటున్నాను మీరు కీయండి అన్నప్పుడు ఆయన ఫోటో దిగాడు. అంతేగాని ఈరోజు ఈ చండాలమైన వార్తలు మీరు చెప్పడం చాలా అవివేకం పని. ఈరోజు ఆ కారు ఎవరి పేరు పని ఉంది? నా దగ్గర ఉంది ఆ కారు, నా కొడుకు దగ్గర ఉందా? ఆ కారు కార్తీక్ అనే ఆయనతోనే ఉంది. ఆయన ముద్దా ఎప్పుడయ్యాడు? నేను 1.5 సంవత్సరం అయింది మంత్రి అయిన తర్వాత. వాడు ఏదో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఒకవేళ ఎక్కడో కలిసి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. వాడు ముద్దా అవుతాడని నాకేం తెలుస్తుందాయా? సరే, ఈరోజు నేను కూడా ఛాలెంజ్ విసురుతున్నా ఆయన పాత్రుడు. ఆ కారు నా దగ్గర ఉండి ఆ కారు రిజిస్ట్రేషన్ నా కొడుకు పైన ఉంటే ఈరోజు సెకండ్లతో నేను రాజీనామా చేసే సిద్ధమని చెప్పేసి నేను చెప్తా. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. చేసేటప్పుడు నీకు వయసు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, లేదా ఎక్కడైనా చెప్పు, నేరుగా కూర్చుందాం మాట్లాడదాం. అది నా పైన అభియోగం ఉందని నువ్వు మరి నిరూపిస్తే నేను రాజీనామాకి సిద్ధమని చెప్పేసి అయ్యన్న పాత్ర ఛాలెంజ్ విసురుతున్నాను.